సామాజిక న్యాయం అంటే నినాదాలతో అయిపోయేది కాదు. అది తమ విధానంగా పాలకపక్షంలో ఉన్నవారు భావిస్తేనే అది వాస్తవ రూపం దాల్చుతుంది. దేశాల నీలిన జాతీయ పార్టీలు కాని వివిధ రాష్ట్రాల నీలిన రకరకాల పార్టీల ప్రభుత్వాలు కాని సామాజిక న్యాయం విషయంలో చెప్పింది చెప్పినట్లు చేయలేకపోయాయన్న విమర్శలు ఉన్నాయి. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది లగాయతు ఆయన సామాజిక న్యాయాన్ని సింగిల్ పాయింట్ అజెండాగా తీసుకున్నారు. దాన్ని పకడ్బందీగా అమలు చేసుకుపోతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీలో వచ్చిన సామాజిక విప్లవం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పేందుకు పాలకపక్షానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు ఒకేసారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధిలోనూ పరిపాలనలోనూ అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో చేసిన సామాజిక న్యాయం గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు ఉద్దేశించిన సామాజిక సాధికార యాత్రను కూడా మూడు ప్రధాన ప్రాంతాల నుంచి ఒకేసారి ప్రారంభించింది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుంచి, రాయలసీమలో సింగనమల నుంచి, కోస్తాలో తెనాల నుంచి ఒకేసారి మూడు బస్సుల్లో యాత్ర మొదలైపోయింది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ యాత్ర సాగనుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒకటి అర పదవులతో సరిపుచ్చే గత పాలకుల దుర్నీతికి స్వస్తి పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నింటా బడుగు వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని వారి హక్కుగానే ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయా వర్గాలు అడక్క ముందే తానే సామాజిక విప్లవానికి నాలుగున్నరేళ్ల క్రితమే శంఖం పూరించారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే సామాజిక న్యాయం కోసం మేనిఫెస్టోలో తాను ఇచ్చిన హామీలతో పాటు తాను ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ తరతరాలుగా అన్ని విధాల అణచివేతకు గురవుతూ వస్తోన్న వర్గాలకు అన్నింటా పెద్దపీట వేస్తూ వచ్చారు. నాలుగున్నరేళ్లుగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రభుత్వంలో ఎన్నడూ లేని ప్రాధాన్యతనిచ్చి గౌరవించారు. వారికి దక్కాల్సిన వాట వారికి అప్పగించారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తోందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు తెలియచెప్పాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందులోంచే సామాజిక సాధికార యాత్ర పేరిట వినూత్న కార్యక్రమానికి పాలకపక్ష నేతలు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లోనూ ఒకేసారి యాత్రకు శ్రీకారం చుట్టారు. అన్నింట్లోనూ వికేంద్రీకరణకు జేకొట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్ర నిర్వహణలోనూ దాన్ని పాటిస్తోంది. అందుకే రాయలసీమలో సింగనమల నుంచి, ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుంచి, కోస్తాలో తెనాలి నుంచి సామాజిక సాధికార యాత్రను ప్రారంభించారు. డిసెంబర్ నెలాఖరు వరకు సాగనున్న ఈ యాత్రలో మూడు ప్రాంతాల్లోనూ మూడు బస్సుల్లో యాత్ర ఒకేసారి మొదలైంది. మొదటి విడత యాత్ర నవంబర్ 9 వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కో నియోజకవర్గంలో బస్సు యాత్ర చేస్తారు. ప్రతిరోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో బహిరంగ సభ చొప్పున మొత్తం మూడు బహిరంగ సభలు ఉంటాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల గుండా యాత్రలు సాగుతాయి. దీపావళి పండుగ తర్వాత రెండో విడత షెడ్యూల్ విడుదల చేస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలే సారథ్యం వహిస్తారు. ఈ ప్రభుత్వ విధానాలతో అణగారిన వర్గాలకు ఏ రంగంలో ఎంతెంత మేలు జరిగిందో, గతంతో పోలిస్తే బడుగు వర్గాల జీవితాలు ఎంతగా మెరుగయ్యాయో, వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంత పకడ్బందీగా అడుగులు పడుతున్నాయో సాక్ష్యాధారాలతో సహా ఆయా వర్గాల నేతలే ప్రజలకు వివరిస్తున్నారు. బహిరంగ సభల్లో ఆయా వర్గాల నేతలే వక్తలుగా ఉంటారు. ప్రభుత్వం చేస్తోన్న మంచితో పాటు విపక్షాలు చేస్తోన్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా యాత్రలో భాగమే అంటున్నారు పాలకపక్ష నేతలు. గత ఏడాది మే నెలలో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో పాలకపక్ష ప్రజాప్రతినిధులంతా ఇంటింటికీ తిరిగారు. నెలల తరబడి పాలకపక్షం ప్రజల మధ్యనే ఉంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, సంక్షేమాలు అందరికీ అందుతున్నాయా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది ఇంటింటికీ తిరిగి ఆరా తీశారు. ఇది సాహసోపేతమైన కార్యక్రమమే అని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే ప్రశంసించారు. మేం చేసిన మేలు మీకు అందిందా అని ప్రజలను అడగడానికి చాలా గట్స్ ఉండాలని, అది చాలా మంచి సంప్రదాయమని ఆయన మెచ్చుకున్నారు. ఆయనే కాదు, చాలా మంది మేధావులు అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ఏడాదిలో జనం దగ్గరకు వెళ్లి మా పథకాలు అందాయా అని అడగడం అంటే తమ పాలనపై అచంచల విశ్వాసం ఉన్నట్లే అని కితాబునిచ్చారు. గడప గడపకు కార్యక్రమం సూపర్ హిట్ అయింది. ప్రజలు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పుకున్నారు. పథకాలు అందలేదు అన్నవారు ఇంచుమించు ఎవరూ లేరు.
అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతోందని ప్రజలే ఒప్పుకున్నారు. అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి గడప గడపకు కార్యక్రమంలో ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని సేకరించగలిగింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నారని స్పష్టమైందంటున్నారు పాలకపక్ష నేతలు. ఇప్పుడు సామాజిక న్యాయం అందరికీ అందుతోందో లేదో సామాజిక సాధికార యాత్ర ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా నిజంగానే పదవులు అధికారం నిర్ణయాల్లో అణగారిన వర్గాలకు ఎంత విలువ ఇస్తున్నారు, వారికి బాధ్యతలు ఎలా అప్పజెబుతున్నారు అన్నది ఈ యాత్ర ద్వారా ప్రజలకు తెలియజెబుతారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయడం వల్ల అపోహలకు ఆస్కారం ఉండదని వారంటున్నారు. దామాషా ప్రకారం శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యులను చేయడం, వారికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా విధాన నిర్ణయాల్లో వారు చురుగ్గా వ్యవహరించేలా చేయవచ్చు. అప్పుడే అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. ఆ మంచి ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం విషయంలో ఏ రాజకీయ నాయకుడు ప్రదర్శించని సాహసాన్ని, చిత్తశుద్ధిని కనబరుస్తున్నారని మేధావులు అంటున్నారు. ఇది ఖచ్చితంగా దీర్ఘకాలంలో సత్ఫలితాలనిస్తుందని వారు ఢంకా బజాయిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలోనూ, అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డే కాదు, ఎన్నికల ప్రచారంలో ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇటువంటి హామీలే ఇస్తారు. కాకపోతే అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పక్కన పెట్టి పదవుల సంతర్పణలో ప్రాధాన్యతలు మార్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను రొటీన్ పొలిటీషియన్ని కాదని పదే పదే నిరూపించుకుంటూ వస్తున్నారు. మొదటి మంత్రివర్గంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు 56% స్థానాలు కల్పించి ఓసీలకు 44% పదవులు అందించారు. ఆ తరువాత ప్రభుత్వ పరంగా నియమించే నామినేటెడ్ పోస్టులు ఇతరత్రా అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50% మేరకు పదవులు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే తెచ్చారు. బీసీలు తమ పార్టీకి బ్యాక్ బోన్ అని పదే పదే చెప్పిన జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ ఆ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూనే వస్తున్నారు. 2022 ఏప్రిల్లో చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏకంగా 68% పదవులు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఓసీలకు 32% పదవులను అందించారు. అంటే మొదటి మంత్రివర్గ కూర్పుతో పోలిస్తే పునర్వ్యవస్థీకరణలో బడుగు బలహీన వర్గాలకు అవకాశాలను బాగా పెంచారు. 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఈ వర్గాలకు చెందిన వారే ఏకంగా 17 మంది ఉన్నారంటే ఇంతకు మించిన సామాజిక విప్లవం ఇంకేముంటుంది? ఈ 17 మందిలోనూ బీసీలే 10 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము బలహీన వర్గాలకు ఇంతటి ప్రాధాన్యతనివ్వనేలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆ మాటకు వస్తే మన దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ బీసీలకు ఇన్ని మంత్రి పదవులు రాలేదు. బీసీల పార్టీలని చెప్పుకునే పార్టీలు కొలువు తీరిన రాష్ట్రాల్లో కూడా ఇన్ని పదవులు ఏ ప్రభుత్వము కట్టబెట్టలేదని బీసీ మేధావులే అంటున్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన మహిళా వర్గానికి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మొదటి మంత్రివర్గంలో 3 మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా దళిత మహిళలకు హోంమంత్రి పదవిని ఇచ్చి చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 4 మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా మళ్లీ మరో దళిత మహిళ తానేటి వనితకు హోంమంత్రిత్వ శాఖను కట్టబెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన ప్రాధాన్యతలను, ఆలోచనలను చాటుకున్నారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు, కాపులకు 5 మంత్రి పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 4 మాత్రమే మంత్రి పదవులు కల్పించారు. మంత్రి పదవుల్లోనే కాదు, నామినేటెడ్ పదవుల్లోనూ బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో ఎక్కువ అవకాశాలు రావడం, ఎక్కువ వాటా దక్కడం విశేషం. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఎక్కువ జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఇంతకాలం తక్కువ పదవులు దక్కేవి. తక్కువ జనాభా ఉన్న అగ్రకులాలకు ఎక్కువ పదవులు కట్టబెట్టేవారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మార్చారు. బడుగు బలహీన వర్గాలకు దామాషా ప్రకారం దక్కాల్సిన వాటా కన్నా
ఎక్కువగా ఆ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా ప్రభుత్వంలో కీలక నిర్ణయాల్లో ఆ వర్గాల పాత్రను పెంచుతూ మంచి నిర్ణయం తీసుకున్నారని సామాజికవేత్తలు అంటున్నారు. బీసీలంటే కొందరికి ఓటు బ్యాంకు గుర్తుకు వస్తుంది, ఇంకొందరికి వెనుకబడిన తరగతులు గుర్తుకు వస్తాయి. అదే బీసీలను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సమాజానికి అండగా నిలిచే వెన్నెముక గుర్తుకు వస్తుంది. మానవ నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు, దైనందిన జీవితాలన్నింటిలోనూ అడుగడుగునా కీలక పాత్ర పోషించేది బీసీలే అంటారు జగన్ మోహన్ రెడ్డి. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 56 బీసీ కులాలకు వెన్నుదన్నుగా ఉండేలా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి సరిపడా నిధులు మంజూరు చేశారు. రాజ్యసభ స్థానాల్లోనూ బీసీలకు అగ్రతాంబూలం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అందులో 50% పదవులను, అంటే 2/4 స్థానాలను బీసీలకే కట్టబెట్టి రాజ్యసభలో రాష్ట్రం తరపున బీసీల వాటాను ఎన్నడూ లేనంతగా పెంచారు. గతంలో 4 స్థానాలు ఖాళీ అయినప్పుడు కూడా అందులో సగం వాటాను బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఆ తరువాత ప్రముఖ రొయ్యల పారిశ్రామికవేత్త బీదా మస్తాన్రావుతో పాటు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల హక్కుల సాధన కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం వేలాది ఉద్యమాలు చేసి వందలాది జీవోలను సాధించిన ఆర్ కృష్ణయ్యలను రాజ్యసభకు గౌరవంగా పంపారు. గత ప్రభుత్వాలు బీసీలకు ఇవ్వాల్సిన అధికారాలు, గౌరవాలు, అవకాశాలు ఇవ్వకపోవడం వల్లనే బీసీలు వెనకపడ్డారే తప్ప వారిలో సామర్థ్యం లేకనో, ఉత్సాహం లేకనో కానే కాదంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే తన మంత్రి వర్గంలోనూ, పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 70% పైగా వాటాను కట్టబెట్టి తన బాధ్యత నెరవేర్చుకున్నారు. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఇప్పుడు లభిస్తోందంటున్నారు మేధావులు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పదవుల్లోనూ మహిళలకు వారి వాటా వారికి ఇవ్వడమే, మహిళల చేతికి రాజ్యాధికారం అప్పగించడమే కాకుండా వారి సమస్యల పరిష్కారానికి వారే నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వారికి కట్టబెట్టారని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. ఇది చెప్పినంత తేలిక కాదంటున్నారు వారు. చిత్తశుద్ధి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది సాధ్యమైందని వారు అభినందిస్తున్నారు. రాయలసీమలోని చింగనమలలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభమైంది. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే తున్నలగడ్డ సభకు అధ్యక్షత వహించారు. ఈ సభలో బాపట్ల ఎంపీ నందికం సురేష్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు వేధిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాలకు రాజ్యాధికారంలో అధిక వాటా ఇచ్చి గౌరవించారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అవసరం ఎంతైనా ఉంది, 15 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు ఆయన పాలిస్తే ఖచ్చితంగా మన పిల్లలు చదువుకొని ఉన్నత విద్యలో అభ్యసించి అదే విధంగా డాక్టర్లు అయ్యి మనందరికి కూడా మంచి వైద్యాన్ని, మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లుగా రకరకాల హోదాల్లో ఉండాలి మన పిల్లలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతా ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మరి మీరందరూ కూడా గమనించండి, అమరావతి అని బూటక రాజధాని పెట్టినప్పుడు, ఆ ప్రాంతంలో పొలాలు తగలబడినప్పుడు, మరి అక్కడ ఉన్న దళితులను, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు, అందరినీ లోపల పెట్టారు. కాకపోతే ఎక్కువగా నన్ను మాత్రమే బాధించారు. ఏంటి అంటే, మన దళిత జాతులు, మన బీసీలు, మన మైనార్టీలు దొంగలుగా చిత్రీకరించాలని చూసిన చంద్రబాబు నాయుడు అక్కడ, చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో కూర్చోబెట్టారు. ఆయనకి తేడా ఒకసారి గమనించండి మీరందరూ కూడా. ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే తున్నలగడ్డ పద్మావతి. మరి మంత్రి పదవులు ఇచ్చినారు, మనం దేశం మొత్తం ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా 11 మంది బీసీలకి, 5 మంది ఎస్సీలకి, 1 ఎస్టీకి, ఇంత మందికి దాదాపుగా 67% మంది మంత్రులు, 67% మంది మంత్రులు కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే ఉన్నారని చెప్తాను. ఇది మన రాష్ట్రంలోనే కేవలం జగనన్న వల్లే సాధ్యమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో సామాజిక సాధికార యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. యాత్ర ఆరంభమే అదిరిపోయింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, గత పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడంతోనే ఈ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సామాజిక ముఖ చిత్రాన్ని మార్చేశారని కొనియాడారు. ఊరు వాడ మొత్తం కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు
మొట్టమొదటి శాసనసభలోనే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఏ విధంగా చట్టం చేసి 50% రిజర్వేషన్ ఇచ్చారు అది మొదలుకొని నిన్న జరిగిన క్యాబినెట్ కూర్పు 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి రాజ్యసభ సీట్లు లోక్సభ సీట్లు ఎమ్మెల్సీ స్థానాలు ఆఖరికి జనరల్ స్థానాల్లో సైతం బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమలు కూడా ఆ పీఠాల్లో కూర్చోబెట్టి మమ్మల్ని తల ఎత్తుకొని తిరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా చేసింది ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వివరించబోతా ఉన్నాం ప్రతి గడప కూడా తట్టబోతా ఉన్నాం ప్రతి అక్కని చెల్లెని జగనన్న వెంట అడుగులు అడుగు వేయించబోతా ఉన్నాం ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం వేదికగా సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టారు సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు మేరుకు నాగార్జునతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పాలకపక్ష ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనం ఇసకేస్తే రాలనంతగా తరలివచ్చారు ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో అణగారిన వర్గాలు తమ పదకాల కోసం అధికారుల నుంచి అగ్రవర్ణ నేతలకు సలాములు కొట్టాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు అటువంటి దుస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన విధానానికి తెరతీశారన్నారు అవినీతి ఉంటే ఆత్మాభిమానం తప్పుకొని జీవనం సాగించేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండేవి ఈనాడు లేదు ఏ ఒక్క పేదవాడు తనకు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమం అందుకోవడానికి ఎవరి వద్ద తలం చక్కర్లా ఎవరికి సలాం కొట్టక్కర్లా ఎవరి వద్ద నోకరిల్లక్కర్లే దచ్చగా ఆత్మగౌరవంతో అందుకునేటువంటి అవకాశం ఉంది ఇది ఈ పరిపాలనలో గొప్ప తేడాన్ని మీకు సంతకు మనోచిస్తాను ఒక సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం గొప్ప విషయమే దానికి అంతకంటే గొప్ప విషయం ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ఒక పేదవాడు తన కులబలం లేదనో మతబలం లేదనో కండుబలం లేదనో ధనబలం లేదనో నన్ను నా గురించి ప్రశ్నించేవాడు ఎవరు లేడో అని చెప్పి ఆత్మనూన్యతతో భయంతో గజగజలాడిపోయి జీవించాల్సినటువంటి అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందన్న విషయం అనుభవించినటువంటి ఆ పేదవాడికి అర్థమవుతుందని వై నాట్ 175 అని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అణగారిన వర్గాలు అడుగులు వేస్తాయని ఆయా వర్గాల నేతలు అంటున్నారు ప్రభుత్వ హయాంలో జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడంతో పాటు విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామని వారంటున్నారు